ఆ చివరగా ఐదవది ఏంది ఉంది అక్కడ, పవిత్రత. ఈ పవిత్రత, ఈ పవిత్రమైన జీవితాన్ని దేవుడు నీకు నాకు ఇవ్వాలనే పరలోకము నుంచి భూమి మీదకి ప్రయాణం చేశాడు ఆయన. ఆయన పరలోకములో నుంచి భూమి మీదకి ప్రయాణం చేసి తన్ను తాను అప్పగించుకున్న ద్వారా మనం పరిశుద్ధులమయ్యాం. తీతు పత్రిక రెండు పద్నాలుగు చదవండి. మనం ఎలాంటి స్థితిలో ఉన్నామంటమ్మా? మనం దుర్నీతి పరులం. సమస్తమైన దుర్నీతి నుండి మనలను ప్రత్యేకపరిచి మంచి జీవితమందు ఆసక్తి కలిగిన ప్రజలను యేసు ప్రభువారు ఆయన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు, యేసు ప్రభువారు తన్ను తానే మన కొరకు అర్పించుకున్నాడు. ఆయన ఎవ్వరూ చంపల. మన కోసం ఆయనకు ఆయనే ఇష్టపడి ఏం చేశాడంట, మరణానికి అప్పగించుకున్నాడు. ఎందుకని అంటే నీవు నేను మనము పవిత్రంగా జీవించాలని. ఎందుకో తెలుసా? ఈ పవిత్రత లేకపోతే మన ఆశలన్నీ కలలుగా మిగిలిపోతాయే తప్ప కల నిజమైద్దా? చాలా కళలు వస్తాయి మనకి, కళలు నిజం అవ్వవు. ఆ కళ జరిగితే ఎంత బాగుండో అనిపించింది. రేపు పరలోకం విషయంలో కూడా నువ్వు ఒక కళగా మిగిలిపోతావు. ఎందుకంటే ఆయన అన్నాడు, నేను పరిశుద్ధుడును గనక మీరును పరిశుద్ధులై ఉండి, పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవరునూ చూడలేరు. మనం ఆయన చూడాలి అనంటే, ఆయన దగ్గరికి వెళ్ళాలంటే, ఆ స్పర్శలో మనం బ్రతకాలి అనంటే, ఆ మహోన్నతుడైన దేవుని ఆ కుడిపార్శ్వమున ఆయన ఆవరణములో ఆయన ఎదుట ఆ సమూహములో మనం కూడా కలిసిపోవాలి అనంటే, దేవుని బిడ్డలారా, ఆ మహిమ కలిగిన దేవుని యొక్క సింహాసనాన్ని కనులారా చూడాలి అనంటే పరిశుద్ధత కావాలి. కానీ మనమైతేనేమో ఏమై ఉన్నామంట, మనమేమో దుర్నీతి పరులు, అంటే పరిశుద్ధతకు భిన్నమైనవి, వ్యతిరేకమైనవి మన జీవితాల్లో మనం కలిగి ఉన్నాం. అర్రర్రర్రర్రే, ఇలాంటి పరిశుద్ధత కొంచెమైనా లేనటువంటి నా మనుషులు, నేను నా స్వరూపముతో నిర్మించుకున్నటువంటి మనుషులందరూ ఇలా అయిపోయారో, బాబు నా బిడ్డలు నేను పాడు చేసుకుంటున్నాను, ఎంతకాలం ఇలా ఉండాలి, ఇక లాభం లేదు, ఆ టైం వచ్చేసిందని. కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుణ్ణి, ఆయన ఎక్కడైతే ఏదేను వనములో ప్రవచించాడు, ఆ ప్రవచనం యొక్క సమయం ఆసన్నమైనప్పుడు 2000 యేసుక్రీస్తు వారిని నరుడుగా ఈ లోకానికి పంపించాడు. యావత్ భూమి మీద నరులందరికీ ఉన్నటువంటి ఆ పాప ప్రాయశ్చిత్తార్థమైనటువంటి ఆ బలి పశువుగా యేసుక్రీస్తు నరుడుగా ఈ లోకానికి వచ్చి మనకి బదులుగా మన స్థానములో మనం పొందవలసినవన్నిటికీ ఆయన సమాప్తమయ్యాడు. మనల్ని ఆయన ఏం చేశాడంటే, ఆ ప్రాచీన స్థితిలో నుంచి నూతన జీవితం, అక్కడ రాయబడిన మాట చూసారా, పవిత్రపరుచుకొని. అక్కడ రాయబడిన మాట ఎట్టుందంటండి, పవిత్ర పరుచుకున్నాడట. పవిత్రత ఇచ్చేశాడు ఆయన. ఇంకా నువ్వు అపరిశుద్ధతలోనే ఉన్నావు అనంటే, ఇంకా నువ్వు ఏముంది ఇక్కడ దుర్నీతి, ఇంకా నువ్వు పరిశుద్ధతకు వ్యతిరేకమైనటువంటి కార్యాలు నీలో ఉన్నాయి అనంటే, ఆయన బలియాగం నీలో ఇంకా జరగల, ఆయన రక్త ప్రోక్షణం ఇంకా నీ మీద ప్రవహింపజేయలేదు, నువ్వింకా ఆయన సంబంధివి కాలేదు అని బైబిల్ మనతో ఈరోజు దేవుని వాక్యం మాట్లాడుతుంది. కాబట్టి ఇలాంటి అనుభవాలు ఇవన్నిటికీ మనం ఏమై ఉండాలంటే, 5 కారణాలకి మనం మాదిరి అవ్వాలి. ఈ మాదిరి కలిగిన జీవితం నీలో నాలో లేకపోతే మనము కలగా మిగిలిపోతాం. కలగా ఉండి తీర్పులోనికి వెళతామా, లేతే ఈ అనుభవాల్లో మనం కష్టపడి మాదిరి జీవితాన్ని కలిగి ఉండి నిత్య జీవాన్ని మనము పొంది ఇతరులకు మనం అందిద్దామా, మనకు మనమే పరీక్షించుకొని ఆ ప్రభు బలంలో పాలు పంపులు పొందుదాము.